మన భారతదేశం అభివృద్ధి చెందుతున్న దేశం. మన దేశంలో ఎక్కువ మంది చేసే వృత్తి వ్యవసాయం. అటువంటి వ్యవసాయం చేసే రైతుకు సాయం చేసేవారే ఈ వ్యవసాయ కళాశాల విద్యార్థులు. విద్యార్థులను సరైన మార్గంలో తీర్చిదిద్ది, వ్యక్తిత్వాన్ని పెంపొందించి, క్లిష్టమైన పరిస్థితులను సైతం సమర్థవంతంగా ఎదుర్కొని రైతులకు మేమున్నాం, దేశాభివృద్ధికి మేము పాటుపడతాం అనే విధంగా తయారు చేసేదే మా ఈ ఆచార్య ఎన్జి రంగ వ్యవసాయ విశ్వవిద్యాలయం. నమస్తే, నా పేరు ప్రత్యూష. ఆచార్య ఎన్జి రంగ వ్యవసాయ విశ్వవిద్యాలయంలో ఎంతో ముఖ్య భాగమైన బాపట్ల వ్యవసాయ కళాశాలలో ఈరోజు మనం ఉన్నాము. వ్యవసాయ రంగంలోనే ఎన్నో అద్భుతాలను అందించిన ఈ కళాశాల గురించి మనం ఈరోజు తెలుసుకోబోతున్నాం. మనతో ఈరోజు హర్ష కూడా ఉన్నాడు. అయితే హర్ష, ఈరోజు మనం ఏం తెలుసుకోబోతున్నాం? నమస్తే. సువిశాలమైన 80 ఎకరాల ప్రాంగణంలో నిర్మించబడ్డ ఈ కళాశాల శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానంలో ఎప్పుడూ ఒక అడుగు ముందే ఉంటుంది. అదేవిధంగా విద్యార్థులను తీర్చిదిద్దుతుంది. గాంధీజీ, ఎన్టీఆర్ లాంటి గొప్ప వ్యక్తుల విగ్రహాలను మనం ఎంతో మందికి చూసాం, కానీ ఇదెవరి విగ్రహం తెలియడం లేదు. పదండి చెప్తాను. గొప్పవారి విగ్రహాలను మనం నిత్యం చూస్తూనే ఉంటాం. ఎందుకంటే వారి గొప్పతనాన్ని గురించి తెలుసుకొని వారి నడిచిన మార్గంలో మనము నడవాలనే ఉద్దేశంతో ఆ విగ్రహాలను ఏర్పాటు చేయడం జరుగుతుంది. అలానే ఇక్కడ ఉండే ప్రతి విద్యార్థి రైతు యొక్క కష్టం, త్యాగం, అనుక్షణం గుర్తు చేయాలనే ఉద్దేశంతో ఇక్కడ రైతు విగ్రహం నెలకొల్పారు. ఎందుకంటే రైతే రాజు కదా. అవును హర్ష, రైతే రాజు. ఈ కళాశాలలో ఉన్న ప్రతి ఒక్కరి ధ్యేయం వ్యవసాయాన్ని అభివృద్ధి చేసి రైతు యొక్క శ్రమను తగ్గించడమే కదా. నిజమే. ముందుగా ఈ కళాశాల గొప్పతనం గురించి చెప్పాలంటే దీని చరిత్ర గురించి తెలుసుకోవాలి. దీన్ని 1945 స్థాపించారు. ఈ దక్షిణ భారతదేశంలో ఈ కళాశాల ఒక ఉన్నత స్థానంలో నిలిచింది. ఈ కళాశాల యొక్క డిపార్ట్మెంట్ దగ్గరకు వస్తే అగ్రానమీ ఒక ముఖ్యమైన డిపార్ట్మెంట్. సరే హర్ష, అయితే మనం ఈ కళాశాల గురించి తెలుసుకుందాం. పదండి మనం అగ్రానమీ డిపార్ట్మెంట్ దగ్గరికి వెళ్దాం. మనం ఈ కళాశాలలో ముఖ్య భాగమైన అగ్రానమీ దగ్గర ఉన్నాం. హర్ష చెప్పండి, ఈ విభాగం యొక్క గొప్పతనం? విభాగానికి చాలా విశేషాలు ఉన్నాయి. పొలం దున్నడం మొదలు పంట చేతికి వచ్చే వరకు ప్రతి విషయాన్ని సులభతరం చేయడానికి ఈ విభాగం యొక్క శాస్త్రవేత్తలు కానీ ఉపాధ్యాయులు కానీ కష్టపడుతూ ఉంటారు. వాటిల్లో మచ్చుకొని నీటి యాజమాన్యం, కలుపు నివారణ ఇలా ఎన్నో. అయితే ఈ డిపార్ట్మెంట్ని చూద్దాం. రైతులు ఉపయోగించే పరికరాలను, రకరకాల మొక్కల విత్తనాలను, వాటి యొక్క ప్రత్యేకతను విద్యార్థులకు తెలియజేయడానికి ఇక్కడ ప్రదర్శిస్తారు. అంతేకాకుండా ప్రతి విద్యార్థికి వ్యవసాయ పద్ధతుల మీద పూర్తి అవగాహన రావడానికి స్వయంగా వారి చేతనే వ్యవసాయం చేస్తారు. ఈ డిపార్ట్మెంట్ గురించి చెప్పండి. మనం ఇప్పుడు సాధారణంగా అందరికీ ఉపయోగపడే స్టాటిస్టిక్స్ అండ్ మ్యాథమెటిక్స్ డిపార్ట్మెంట్లో ఉన్నాం. అవునా, అన్ని డిపార్ట్మెంట్స్కి ఉపయోగపడేదా? ప్రపంచం కంప్యూటర్ సాయంతో వేగంగా అభివృద్ధి చెందుతుంది. మరి ఈ అభివృద్ధి చెందుతున్న ప్రపంచంలో వ్యవసాయం కూడా అభివృద్ధి చెందాలన్న ఉద్దేశంతో వ్యవసాయ కళాశాల విద్యార్థులకు ఈ కంప్యూటర్ విద్యను ఈ డిపార్ట్మెంట్ ద్వారా అందిస్తుంది. హర్ష, ఇక్కడేనా విద్యార్థులు మొక్కల మీద ప్రయోగాలు చేసేది? మొక్కలు సూర్యరశ్మి సాయంతో మనకు హానికరమైన CO2ను గ్రహించి మనకు ఆహారాన్ని, ప్రాణవాయువును అందిస్తుంది. మరి ఇదేం డిపార్ట్మెంట్ కిందకు వస్తుంది? మొక్క తన చుట్టూ ఉండే పరిస్థితులను తట్టుకోవడానికి కష్టాలను తనలో తాను జరిపే వివిధ ప్రక్రియల గురించి అధ్యయనం చేసేది క్రాప్ ఫిజియాలజీ. మరి విద్యార్థులు మొక్క లోపల జరిగే ప్రక్రియల గురించి కూడా తెలుసుకుంటారా? తెలుసుకోగలరు, అందుకే కదా ఈ క్రాప్ ఫిజియాలజీ డిపార్ట్మెంట్. ప్రత్యూష, నీకేం సందేహం రాలేదా? మనం మొక్కల గురించి మాట్లాడుకున్నాం, మరి అవి పెరిగే నేల గురించి తెలుసుకోలేదు కదా. అందుకే ఈ సాయిల్ సైన్స్ డిపార్ట్మెంట్. నేలలో పోషకాల మీద అధ్యయనం, భూసార పరీక్షలతో తగిన మోతాదులో ఎరువులను సూచిస్తారు. దానికోసం అన్ని వసతులు కలిగిన ఈ డిపార్ట్మెంట్లో ఒక ల్యాబొరేటరీ ఉంది.
చాలా బాగుంది వ్యవసాయ డిపార్ట్మెంట్. ఇది ఒక డిపార్ట్మెంట్ కాదు, ఇందులో మొత్తం 4 డిపార్ట్మెంట్స్ ఉంటాయి. మొదటిది ఎంటమాలజీ, రెండవది ప్యాథాలజీ, మూడవది జెనెటిక్స్ అండ్ ప్లాంట్ బ్రీడింగ్, నాలుగవది హార్టికల్చర్. ఎంటమాలజీ డిపార్ట్మెంట్లో రైతు యొక్క పంటలకు హాని కలిగించే కీటకాలను నివారించడానికి వాటి లక్షణాలను స్పష్టంగా తెలుసుకొని నివారణ చర్యలు చేపడుతుంది. తరువాత ప్యాథాలజీ. ఇందులో పంటలకు కంటికి కనబడకుండా నాశనం చేసే తెగుళ్ల నివారణకై శ్రమిస్తారు. దీనికోసం విద్యార్థులకు ఉత్తమమైన బోధన కల్పిస్తారు. తెగుళ్ల నమూనాలను సంరక్షించి ఆ నమూనాలను సంబంధించిన సూక్ష్మజీవులను మైక్రోస్కోప్ ద్వారా విద్యార్థులు గమనించేలా చేస్తారు. ఇక మూడవది జెనెటిక్స్. ఇందులో రైతులకు అధిక దిగుబడులు ఇచ్చే కొత్త వంగడాలను వివిధ పద్ధతుల ద్వారా కనుగొంటారు. ఇందులో ప్రముఖమైనది BPT 5204 సాంబ మసూరి, ఈ కళాశాల నుంచి వచ్చినదే. ఈ భవనంలో నాలుగవది హార్టికల్చర్ డిపార్ట్మెంట్. ఇందులో నువ్వు అడిగినట్లుగానే పూల పళ్ళ తోటల మీద పూర్తి అవగాహన వస్తుంది. వ్యవసాయం అంటే పంట పొలాలే కాదు, ఈ పూల పళ్ళ తోటలు కూడా వ్యవసాయమే కదా. హర్ష, ఇక్కడున్న విభాగాలన్నీ ఎక్కువ రైతుకి లాభాలు రావడానికి కృషి చేస్తున్నాయి. రైతు చాలా రుణాలు కూడా తీసుకుంటాడు, మరి రైతుకి ఎక్కువ లాభాలు వస్తాయా? మీకు అలాంటి అనుమానమే ఉండనక్కర్లేదు. రైతు యొక్క ప్రతి రూపాయి విలువ తెలిసిన ఈ కళాశాల ఆ రూపాయిని ఎక్కడ ఏ విధంగా ఎలా ఎంత జాగ్రత్తగా ఖర్చు చేయాలో తెలియజేస్తుంది. దీనికోసం ఈ డిపార్ట్మెంట్లో ప్రతి ఒక్కరు ఎంతగానో శ్రమిస్తారు. హర్ష, మొత్తం కళాశాల యొక్క శ్రమ రైతుకి ఎంతో ఉన్నత వ్యవసాయాన్ని అందచేయడం. మరి అతనికి ఈ కళాశాల మీద నమ్మకం ఉంటుందా? అసలు ఈ శాస్త్రవేత్తలు చెప్పేది వాళ్ళకి అర్థమవుతుందా? అందుకు రైతులకు ఎంతో దగ్గరగా ఉండే డిపార్ట్మెంట్ ఒకటి ఉంది. అక్కడ రైతుల యొక్క మానసిక శారీరక హావభావాలను క్షుణ్ణంగా పరిశీలించి శాస్త్రవేత్తలు ఎన్నో సంవత్సరాలు కష్టపడి కనిపెట్టిన నూతన ఆవిష్కరణను రైతుల వద్దకు తీసుకెళ్లడంలో ఎంతగానో శ్రమిస్తారు. అందుకే ఈ విస్తరణ విభాగం. పోటీ పరీక్షలను తట్టుకునే విధంగా విద్యార్థులు ఇంగ్లీష్ నందు శిక్షణ కూడా ఈ కళాశాలలో లభిస్తుంది. జ్ఞానం 4 గోడలకే పరిమితమా? మంచి ప్రశ్నే అడిగారు. జ్ఞానం ఎప్పుడూ 4 గోడలకు పరిమితం కాదు. ప్రపంచంలో మారుతున్న విధానాలను, పద్ధతులను, కొత్త విషయాలను తెలుసుకోవడానికి ఈ కళాశాల వారు 50,000 పుస్తకాలతో కూడిన ఒక గొప్ప గ్రంథాలయాన్ని ఏర్పాటు చేశారు. దీని లోపాలకు ఒకసారి వెళితే చాలు, నీకే అర్థమవుతుంది. అయితే ఈ గ్రంథాలయంలో చదువుకుని విద్యార్థులు ఎన్నో గొప్ప గొప్ప స్థానాలకు చేరుకొని ఉంటారు. అవును, చేరుకుంటారు, చేరుకున్నారు కూడా. నీకు తెలిసే ఉంటుంది, మన రాష్ట్ర మాజీ ప్రధాన కార్యదర్శి అయిన డాక్టర్ అజయ్ కల్లం గారు ఈ కళాశాలలో చదువుకున్నవారే. ఇంకా ఎందరో. చదువు అయితే బాగానే ఉంది, మరి కళాశాల ఆటలకు కళలకు ప్రాధాన్యం ఇస్తుందా? Thank you.
ఈ కళాశాలలో రకరకాల ఆటలతో విద్యార్థులు మానసిక శారీరక దృఢత్వాన్ని పెంపొందించుకుంటారు. అందుకు క్రికెట్, ఫుట్బాల్, బాస్కెట్బాల్, వాలీబాల్, క్యారమ్, ఇంకా జిమ్ ఫెసిలిటీ కూడా ఈ కళాశాలలో ఒక ప్రత్యేకత. విద్యార్థులే కాదు, ఇక్కడ విద్యార్థులకు చదువు చెప్పే ప్రొఫెసర్స్ కూడా జిమ్కి వచ్చి విద్యార్థులకు మార్గదర్శకాలుగా నిలుస్తారు. విద్యార్థులు తమ తల్లిదండ్రులకు దూరంగా ఉంటున్నారన్న లోటును తీరుస్తూ వారికి తగు సూచనలను అందించడానికి ఈ కళాశాలలో బోధించే అధ్యాపకులే విద్యార్థులకు సలహాదారులుగా నియమిస్తారు. అవునా, అధ్యాపకులు సలహాదారులుగా ఉంటారా? బాగుందే. విద్యార్థుల ఆరోగ్యం కొరకు ఈ కళాశాలలో ఒక క్లినిక్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అసలు ఈ కళాశాలకు ఇంత గొప్ప పేరు తెచ్చిపెట్టింది విద్యార్థులు ప్రాక్టికల్స్ మీద ఎక్కువ శ్రద్ధ చూపించడం వల్ల. వాళ్ళు రైతుల దగ్గరకు నేరుగా వెళ్ళి వ్యవసాయం గురించి తెలుసుకొని రైతులకు సరైన సలహాలు ఇవ్వగలుగుతున్నారు. ఈ కళాశాల ప్రారంభం మొదలు ఈరోజు వరకు ఎన్నో విజయాలను చూసింది. రాబోయే కాలంలో కూడా మరిన్ని విజయాలను అందుకోవాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నానాటికి పెరుగుతున్న జనాభాకు ఆహార అవసరాలను తీర్చడానికి ఇలాంటి కళాశాలల అవసరం ఎంతైనా ఉంది. అందరూ రైతులు బాగుండాలని మనసారా కోరుకుందాం. ఇంత గొప్ప కళాశాల గురించి తెలుసుకున్నందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. నమస్తే. ఆచార్య ఎంజీరంగ వ్యవసాయ విశ్వవిద్యాలయ అనుబంధ కళాశాల అయినటువంటి బాపట్ల వ్యవసాయ కళాశాల 72 వసంతాలు పూర్తి చేసుకుని ఎంతో మంది విద్యార్థులకు ఇళ్ళకు బిఎస్సీ ఏసీ పట్టాపుచ్చుకునే అవకాశం కల్పించిన ఈ ప్రముఖమైన వ్యవసాయ కళాశాల ఈ ఆంధ్రప్రదేశ్ కంబైన్డ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఫస్ట్ ప్రప్రథమ వ్యవసాయ కళాశాలగా రూపొందించబడినది. ఎంతోమంది జాతీయ స్థాయిలో అట్లాగే అంతర్జాతీయ స్థాయిలో కూడా ఎన్నో పదవులను అలంకరించి అట్లాగే మన బ్యూరోక్రాట్స్ అట్లాగే మన సివిల్ సర్వీసెస్లో కూడా ఎంతోమందికి అవకాశాలు కల్పించిన ఈ విద్యా సంస్థని మరోలేము. ఈ వ్యవసాయ కళాశాల నుంచి ఎంతోమంది అటు బీఎస్సీ అగ్రికల్చర్ కానీ అట్లాగే ఎంఎస్సీ అగ్రికల్చర్ కానీ పిహెచ్డి కానీ పట్టాలు పొంది చాలా మంచి మంచి స్థాయిలో పొంది తర్వాత వ్యవసాయ రంగంలో ఎంతో కృషి చేసి రైతులకు అందుబాటులో ఉంటూ రైతులకు మేలైన వంగడాలు సృష్టించే దిశలో కూడా ఇక్కడి నుంచి పట్టబోతుకున్న విద్యార్థులు విద్యార్థినులు చాలా దోహదం చేశారు. ఇప్పుడు కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నాబార్డు ద్వారా చాలా చక్కగా దాదాపు 70-80 కోట్లు మనకి ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మౌలిక వసతులు డెవలప్మెంట్ కోసం ఇవ్వడం జరిగింది. ఇవన్నీ కనుక ఈ రాబోయే 1-2 సంవత్సరంలో కనుక కంప్లీట్ చేసుకుంటే మళ్ళీ ఈ యొక్క వ్యవసాయ కళాశాల బాపట్ల మొత్తం అన్ని కొత్త కొత్త ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్తో రాబోయే రోజుల్లో మంచి పరిశోధన చేసి అటు విద్యార్థులకు రైతులకు దోహదపడుతుందని చెప్పి ఆశిస్తున్నాను. వ్యవసాయ కళాశాల బాపట్ల విద్యార్థిని చెప్పుకోవడానికి చాలా గర్వకారణంగా ఉంది నాకు. ఈ వ్యవసాయ కళాశాలలో చదివిన విద్యార్థులు నేడు ప్రపంచవ్యాప్తంగా దాదాపుగా 150 దేశాల్లో కూడా వివిధ వృత్తుల్లో సెటిల్ అయి ఉన్నారని చెప్పడానికి చాలా గర్వకారణంగా భావిస్తున్నాను. బాపట్ల వ్యవసాయ కళాశాల విద్యార్థులు ఒక వ్యవసాయమే కాదు వ్యవసాయ అనుబంధ రంగాలు కానీ ఏ రంగం అయినప్పటికీ కూడా రాణించగలుగుతున్నారంటే అక్కడ ఇచ్చినటువంటి మల్టీ ఫ్యాసెటెడ్ ట్రైనింగ్ అనే గర్వకారణంగా చెప్పగలను. ఆ వ్యవసాయ కళాశాల విద్యార్థి వ్యవసాయ మంత్రిగా కూడా అవడం జరిగింది. అదే వ్యవసాయ కళాశాలలో చదివిన వాళ్ళు దాదాపు 3-4 వ్యవసాయ విశ్వవిద్యాలయ వైస్ ఛాన్సలర్స్ అవడం జరిగింది. అదేవిధంగా ఐసీఆర్ సిస్టంలో డైరెక్టర్స్గా ఎన్నో పరిశోధనా స్థానాల డైరెక్టర్స్గా కూడా ఆ వ్యవసాయ కళాశాల విద్యార్థులు రాణించడం జరిగింది. అదేవిధంగా మొట్టమొదటగా ఈ జయ హంస వరి వంగడాలు వస్తున్నామని గుండమ్మ కథలో కూడా ఒక మంచి పాటకి నాంది పలికారు. ఆ జయ హంస వరి వంగడాలను రూపొందించింది కూడా మన వ్యవసాయ కళాశాల విద్యార్థి. అదేవిధంగా స్వర్గం అంటే జొన్నలో ఎన్నో వెరైటీస్ డెవలప్ చేయటం జరిగింది. ఆ మొదటి హైబ్రిడ్స్ కూడా చేయటం మన వ్యవసాయ కళాశాల బాపట్ల విద్యార్థికి దక్కింది ఆ ఘనత. ఆ తమాషాను పోతుంటే ఈనాడు ప్రపంచం మన రాష్ట్ర వ్యాప్తంగా కానీ దేశవ్యాప్తంగా కానీ మంచి వరి రకం ఏదైతే ఉన్నదో
అది బాపట్ల నుంచే. బీపీటీ 5204 అనే వెరైటీ ఈనాటికి కూడా రూలింగ్ అది 1983 మొదలై 86 రిలీజ్ అయినప్పటికీ ఇప్పటికీ కూడా అప్రసతంగా అది మన రాష్ట్రంలో కాదు పక్క దేశాల్లో కూడా చాలా ప్రాచుర్యం పొందింది. సర్వీసెస్లో గవర్నమెంట్లో ఐఏఎస్ ఐపీఎస్ ఐఏఎస్ ఐఆర్ఎస్ ఐఎఫ్ఎస్ యూ నేమ్ ఇట్ వీ హ్యావ్ ఇట్ ప్రదేశ్ రాష్ట్రంలో చీఫ్ సెక్రటరీగా ఎదిగినటువంటి వ్యక్తి కూడా వ్యవసాయ కళాశాల విద్యార్థి బాపట్ల అజయ్ తల్లం గారుగా మనం చెప్పుకోవచ్చు. ఈ విధంగా చెప్పుకుంటుంటే ఒక వ్యవసాయ రంగమే కాదు, పరిశోధన రంగమే కాదు, విద్యా రంగమే కాదు, పొలిటికల్ రంగమే కాదు, ఇంకా కూడా చూసుకుంటే సినిమా ఫీల్డ్లో కూడా చంద్రమోహన్ ఒక హీరోగా ఎదిగినటువంటి వ్యక్తి బాపట్ల కళాశాలలో అక్కలు నేర్చుకున్న వ్యక్తి అని చెప్పడం, అక్కడ ఉన్నటువంటి ఈ ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్లోనే ఒక మంచి రాణింపు పొంది ఒక పిక్చర్ ఫీల్డ్లో కూడా ఒక మంచి హీరోగా కూడా రాణించడం జరిగింది. ఈ విధంగా చెప్పుకుంటూ వెళ్తుంటే ఎంతోమంది వ్యవసాయ కళాశాలలో చదివిన విద్యార్థులు ఈనాడు ప్రపంచవ్యాప్తంగా రాణిస్తున్నారంటే ఆ మహా కాలేజీకి ఏదైతే ఉన్నదో ఆ చదువుల తల్లికి నా నమస్కారం చెప్పడంలో నాకు చాలా ఆనందంగా ఉంది. అందరికీ నమస్కారం. వ్యవసాయ కళాశాల బాపట్ల తన ప్రయాణము 72 వసంతాలు ఒడివడిగా ముగించుకొని ఫ్లాట్ను ఉత్సవాలకై పరుగులు తీస్తున్న ఈ తరుణంలో ఇక్కడ విద్యను అభ్యసిస్తున్న ప్రతి విద్యార్థికి అందరికీ నా శుభాకాంక్షలు. ఇక్కడ వ్యవసాయ కళాశాల బాపట్లలో మేము విద్యార్థులకి ముఖ్యంగా థియరీ ప్రాక్టికల్లు బోధిస్తూ ఉంటాం. వాటిలో ఎక్కువ ప్రాధాన్యత ప్రాక్టికల్స్ ఇవ్వటం జరుగుతుంది. దీనివల్ల ఇక్కడ ఉత్తీర్ణులైన విద్యార్థులు ఐఏఆర్ఏ అదేవిధంగా ఇతర నేషనల్ ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్స్లో అడ్మిషన్స్ సంపాదించటం జరుగుతుంది. దీనివలన ఎక్కువ మంది విద్యార్థులు ఐఏఎస్ ఐపీఎస్ ఐఏఆర్ఎస్ ఐఎఫ్ఎస్లో ఉత్తీర్ణులు అవటం కాకుండా వివిధ ఉన్నత పదవులను అధిరోహించారు. ముఖ్యంగా ప్రిన్సిపల్ సెక్రటరీ టు గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ శ్రీ అజయ్ కళ్ళం గారు, మన జిల్లా కలెక్టర్ గారైన శ్రీ కాంతిలాల్ దండే గారు, లేట్ పద్మశ్రీ డాక్టర్ ఐవి సుబ్బారావు గారు, ఫార్మర్ వైస్ ఛాన్సలర్ డాక్టర్ ఏ పద్మరాజు గారు. సో దీనికి నేషనల్ ఇంటర్నేషనల్ లెవెల్లో చాలా ఇంపార్టెన్స్ ఉన్నది. వెలసినట్టి అధునాతనాలయం అదే అదే మన వ్యవసాయ విశ్వవిద్యాలయం. శిక్షణ బోధన శిక్షణ బోధన పరిశోధనలతో విస్తరణ ఆచరణ ఫలితములతో ఎగరేసెను విజయ పతాకం విశ్వమానవోన్నతి ఏ విజయ రహస్యం. వ్యవసాయ విభాగాల ఆధారిత రంగాన సాంకేతిక శిక్షణతో శాస్త్రీయ సలహాలతో వృత్తిలోన నైపుణ్యం వృద్ధి చేయుటే లక్ష్యం. బోధనతో మేధస్సును పల్చడమే ఆశయం. అనుక్షణం పరిశోధన నవ ఫలితపు సాధన వ్యవసాయం వ్యయం కుంచి సాయం చేయు భావన సాయం భూసారం వృద్ధి చేయుయోచన ప్రతికూలత తొలగి
అగిల్చుటే పరిశోధన ఆలోచన భరత జాతి జగతికి ప్రగతి మార్గమయ్యేలా అంతమాత జాతికంత అన్నపూర్ణ అయ్యేలా రైతన్నల అభివృద్ధికి పెనుబాటలు వేస్తూ ప్రపంచాన పచ్చదనపు రంగు నింపు నిలయం ఆంధ్రనాట వెలసినట్టి అధునాతనాలయం అదే అదే మన వ్యవసాయ విశ్వవిద్యాలయం.